హాయ్ ఫ్రెండ్స్ మిమిన్ విమిన్ ఛానల్కి స్వాగతం మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ బిజినెస్ అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ నాకు బూస్టప్ అనమాట అలాగే నేను బిజినెస్కి సంబంధించి కంటిన్యూగా వీడియో చేస్తున్నాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి మీరు ఇంకా ఏమైనా బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్లో టైప్ చేయండి నేను అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను సిమెంట్ డీలర్షిప్ ఎలా తీసుకోవాలి దాని ద్వారా ఈ సిమెంట్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ సిమెంట్కి ఎప్పుడైనా మంచి డిమాండ్ అనేది ఉంటుంది ఎందుకు అంటే సిమెంట్ అనేది ఇంటి నిర్మాణంలో ఇంకా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లో వాడుతూనే ఉంటారు కాబట్టి అలాగే రాబోయే కాలంలోనూ ఈ సిమెంట్కి చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది ఎందుకు అంటే ఇంటి నిర్మాణం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సిమెంట్ అనేది చాలా అవసరమైన మెటీరియల్ ఈ సిమెంట్ డీలర్షిప్ తీసుకోవడం వలన మీరు మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు ఇంకా ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇంకా ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాలి ఈ సిమెంట్ డీలర్షిప్ని తీసుకోవాలంటే ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం కానీ ఈ వీడియోని మొదల స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇలా చూస్తే ఈ బిజినెస్ పట్ల మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది ముందుగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు లేదా ఈ సిమెంట్ డీలర్షిప్ని తీసుకునే ముందు మనం ఏం చేయాలంటే మన ఏరియాలో జరుగుతున్న ఇంటి నిర్మాణాలు కానీ ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ అక్కడికి వెళ్ళి సివిల్ ఇంజనీర్స్ ఉంటారుగా ఫ్రెండ్స్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అదే మన ఏరియాలో ఏ సిమెంట్కి ఎక్కువగా డిమాండ్ అనేది ఉంది ఇంకా ఎక్కువగా ఏ సిమెంట్ని వాడుతున్నారు అని ముఖ్యంగా మనం ఏ సిమెంట్ డీలర్షిప్ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అని అడగాలి ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు కట్టడానికి మేస్త్రీలు ఇంకా కా కాంట్రాక్టర్స్ ఉంటారుగా ఫ్రెండ్స్ వాళ్ళని కూడా అడగడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఏ సిమెంట్కి బాగా డిమాండ్ ఉందో అని వాళ్ళకు మాత్రమే బాగా తెలుస్తుంది ఇంకా ఇలా మనం ఈ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ముందుగా తెలుసుకుంటే మనం ఈజీగా ఈ బిజినెస్లో నిలదొక్కుకోగలుగుతాము అలాగే ఒక చిన్న బుక్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ గురించి చెప్పే మొత్తం ఇన్ఫర్మేషన్ని ఆ బుక్లో నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం మాట్లాడింది మనమే మర్చిపోతుంటాము ఒక టూ డేస్ కింద ఏం మాట్లాడామో మనకే తెలియదు సో ఇలా ఒక బుక్ మెయింటైన్ చేశారు అంటే మనం మాట్లాడిన ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గరనే సేఫ్గా ఉంచుకోవచ్చు ఈ సిమెంట్ డీలర్షిప్ తీసుకోవడానికి మనకి జీఎస్టీ నెంబర్ అవసరం పడుతుంది మీరు ఇండివిజువల్గా గా జిఎస్టీ నెంబర్ తీసుకోవాలనుకుంటే మీరు మీ సొంతంగా మీ దగ్గర ఉన్న పాన్ కార్డుతో ఈ జిఎస్టీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఒక షాప్ లేదా గోడౌన్ని రెండు తీసుకోవాల్సి వస్తుంది ఈ సిమెంట్ బస్తాలను స్టోర్ చేసుకోవడానికి ఇంకా ముఖ్యంగా మీ షాప్ లేదా గోడౌన్ మినిమం ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉండేటట్టు చూసుకోండి అలాగే ఒక కంప్యూటర్ ఇంకా ప్రింటర్ అనేది ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఒక పెద్ద లారీ లేదా డిసిఎం వచ్చినప్పుడు ఈ సిమెంట్ బస్తాలను లోడ్ చేయడానికి లేదా అన్లోడ్ చేయడానికి మీ షాప్ లేదా గోడౌన్ ముందల ఒక స్పేస్ ఉండేలా చూసుకోండి ఎందుకు అంటే ఈ లారీ లేదా డిసీఎం వచ్చినప్పుడు మనకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉండాలి ఇలా ఉంటే సిమెంట్ డీలర్షిప్ అనేది ఫాస్ట్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఒక్కో కంపెనీని బట్టి కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవేంటి అంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పరిధిలో వేరే సిమెంట్ షాప్ ఉంది అనుకోండి మనకి ఈ సిమెంట్ డీలర్షిప్ అనేది ఇవ్వరు ఫ్రెండ్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఏ సిమెంట్ షాప్ లేకుండా చూసుకోండి ఇంకా మన రెండు రాష్ట్రాలలో ఎక్కువగా నడిచే సిమెంట్ షాప్స్ డీలర్షిప్ వచ్చేసి భారతీయ సిమెంట్ అల్ట్రాటెక్ సిమెంట్ సాగర్ సిమెంట్ ఇంకా బిర్లా శక్తి సిమెంట్ డీలర్షిప్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డీలర్షిప్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ వెబ్సైట్లో ఉంది ఫ్రెండ్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఈ డీలర్షిప్ ని తీసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళని అడిగారంటే వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ సిమెంట్ డీలర్షిప్ తీసుకోవడానికి ముందుగా మీరు ఆ సిమెంట్ డీలర్షిప్ కంపెనీ దగ్గర కొంచెం సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాల్సి వస్తుంది అది ఎంత అంటే ఒక్కో సిమెంట్ కంపెనీని బట్టి ఒకటి నుండి రెండు లక్షల వరకు ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఉంటుంది ఇంకా కొన్ని కంపెనీస్ ఫైవ్ ల్యాక్స్ దాకా సెక్యూరిటీ డిపాజిట్ అనేది తీసుకుంటుంది అలాగే కొన్ని సిమె సిమెంట్ కంపెనీస్ వాళ్ళు తీసుకున్న సెక్యూరిటీ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్కి కూడా కలిపి ఇస్తారు ఫ్రెండ్స్ మనకి యావరేజ్ ఆవరేజ్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే మనకి సుమారుగా ఒక రెండు లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ అనుకున్న ముందుగా మనం ఒక ఫోర్ సిమెంట్ బస్తాలను తీసుకోవాల్సి వస్తుంది దీనికి సుమారుగా ఒక లక్ష యాభై వేల వరకు అవుతుంది ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ షాప్ రెంట్ వర్కర్స్ ఇంకా సిమెంట్ బస్తాలకి మొత్తం కలిపి ఒక నాలుగు లక్షల నుండి ఐదు లక్షల దాకా అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను కొంచెం అడ్డెట్ కావచ్చు రిక్వైర్మెంట్స్ గురించి అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఈ సిమెంట్ డీలర్షిప్ ని పొందడం ఎలా మీ ఏరియాలో ఈ సిమెంట్ డీలర్షిప్ కి సంబంధించిన ఏరియా మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుండి ఈ డీలర్షిప్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని తీసుకోవచ్చు లేదా ప్రతి డీలర్షిప్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అందులో ఈమెయిల్ అడ్రస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఈమెయిల్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ని మొత్తం ఫిల్ చేసి సెండ్ చే సెండ్ చేస్తారు అంటే వాళ్ళు మీ ఈమెయిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డీలర్షిప్ కన్ఫర్మేషన్ కోసం మీ దగ్గరికి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ ని పంపిస్తారు వాళ్ళని అడిగితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ప్రొడక్షన్ కాస్ట్ ఇంకా ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి కంపెనీ సెక్యూరిటీ డిపాజిట్ వచ్చేసి టూ ల్యాక్స్ వరకు అవుతుంది ఒక గోడౌన్ లేదా ఒక రూమ్ని రెంట్ తీసుకుంటే సుమారుగా ఒక ముప్పై వేల నుండి నలభై వేల వరకు అవుతుంది ఇంకా సిమెంట్ బస్తాలకి వర్కర్స్కి కరెంట్ బిల్స్కి జీఎస్టీ పేపర్స్కి అలా మొత్తం చూసుకుంటే ఫోర్ ల్యాక్స్ నుండి ఫైవ్ ల్యాక్స్ వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది ఒక సిమెంట్ బస్తాన్ని మనం సేల్ చేసుకుంటే మనకి సుమారుగా ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుండి థర్టీ రూపీస్ దాకా ప్రాఫిట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఒక బస్తా అంటే మీ ప్రాఫిట్స్ అనేవి పూర్తిగా మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీ ప్రాఫిట్స్ అయితే ఆధారపడి ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయిగా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మేస్త్రులు ఉంటారుగా ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ఈ సిమెంట్ బస్తాలను సేల్ చేయవచ్చు అంటే వాళ్ళతో మంచి కాంటాక్ట్స్ ఇంకా రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ బిజినెస్లో మీకు ఎంత మందితో కాంటాక్ట్ అనేది ఉంటాయో లేదా మంచి కాంటాక్ట్స్ లేదా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు దాన్ని బట్టి ఈ సిమెంట్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఇంకా వేరే వాళ్ళు సప్లై కొంచెం తక్కువ సప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కొత్తగా ఈ బిజినెస్ చేస్తున్నాము కాబట్టి వాళ్ళు మన దగ్గర కొనడానికి ఇష్టపడపోవచ్చు అలాగే ముందు నుండి ఈ చేసే వాళ్ళు ఉంటారుగా వాళ్ళ దగ్గరనే కొనడానికి ఇష్టపడతారు సో ఇలా మనం డిస్కౌంట్స్ ఇచ్చాము అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ మీరు ఒక పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కి ఈ సిమెంట్ సప్లై కాంట్రాక్ట్ తీసుకున్నారంటే ఒకేసారి మీ బిజినెస్ అనేది ఫాస్ట్ గా ప్రమోట్ అవుతుంది అలాగే మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు ఇంకా మీ షాప్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండేటట్టుగా చిన్న చిన్న బ్యానర్స్ ని ప్రొవైడ్ చేయండి అలాగే విజిటింగ్ కార్డ్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేయండి నేను ఏం చెప్తున్నానంటే ఈ సిమెంట్ బిజినెస్కి సంబంధించిన ఎటువంటి మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉన్నా దానిని వా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈ బిజ ఈ బిజినెస్సే కాదు ఏ బిజినెస్నైనా మార్కెటింగ్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే మార్కెటింగ్ చేసుకున్న దాన్ని బట్టి మీ ప్రాఫిట్స్ ఆధారపడి ఉంటాయి ఫ్రెండ్స్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ బిజినెస్లోనైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు కొంచెం రీసెర్చ్ చేయండి అలాగే అన్ని విషయాల మీద ఒక మంచి అవగాహన వచ్చిన తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేస్తే మీరు పక్క సక్సెస్ అవుతుంది ఈ బిజినెస్ కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ లో టైప్ చేయండి నేను వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ అండ్ హింద్